కడప జిల్లా బీకోడూరు మండలంలోని సగిలేరు గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి పేర్కొన్నారు. ఆదివారం వారు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సగిలేరు గురుకుల పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా వారికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు. ఇక మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని విద్యార్థులు తెలిపారని వారు అన్నారు. అలాగే సరైనటువంటి గదులు కానీ ఫ్యాన్లు లైట్లు లేక విద్యార్థులు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో విద్యార్థులకు వాచ్మెన్ ఉన్నా కూడా భద్రత లేని పరిస్థితి ఉందని మరియు నీటి సమస్య చాలా దారుణంగా ఉందని కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని వారు తెలిపారు. ప్లేట్లు కడగడానికి శుక్రవారం వాటర్ కూడా లేక మెయిన్ రోడ్డుపై ఉన్న బోరింగ్ దగ్గరికి వెళ్లి విద్యార్థులు అందరం కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వారు అన్నారు. ఆ రోజు ఇన్ఛార్జిగా తెలుగు టీచర్ హౌస్ వార్డెన్గా ఉన్నప్పటికీ కూడా కనీసం వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా నడుచుకోవడం చాలా దారుణమని అన్నారు. ఈ సమస్యల మీద ఎన్నోసార్లు ప్రిన్సిపల్ నిరంజన్ని అడగగా నాకు సంబంధం లేదు అని ఎంతోమంది అధికారులు జిల్లా కలెక్టర్ వచ్చినా కూడా వారే చూసి వెళ్ళిపోయారు, ఎవరు కూడా పట్టించుకోలేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు రాహుల్, విష్ణు, వంశీ, రిషి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా సగిలేరు సగిలేరు దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజ్ అండ్ పాఠశాల నందు ఈరోజు ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో విద్యార్థులు అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారనే విషయం విద్యార్థులు వాపోతున్నారు. అదేవిధంగా మెనూ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ అయితేనేమి ఏమాత్రం సక్రమంగా పెట్టకుండా దోపిడీకి పాల్పడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఉన్నటువంటి విద్యార్థులకు చదువు పరంగా వచ్చేటువంటి సోషల్ టీచర్ సంబంధించి ఏమాత్రం చదువు చెప్పకుండా ఒక తూతూ మాత్రంగా క్లాసులోకి వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో విద్యార్థులు చదువుకు నష్టం కలిగించే విధంగా ఉంది. ఈ నష్టానికి గురైనటువంటి ఈ యొక్క సోషల్ టీచర్ అయినటువంటి ఆ యొక్క టీచర్ని సస్పెండ్ చేయాలని